మేష రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. శుభాలు జరుగుతాయి. పనులు పూర్తి చేసి విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వస్తు వస్త్ర యోగాలుంటాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. ఇష్టదేవతా స్మరణ మంచిది. వృషభ రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. భీష్ట సిద్ధి ఉంది. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. జీవితం గౌరవప్రదంగా సాగుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ధనలాభం ఉంది. ఒక పని సంతృప్తినిస్తుంది. బంధువులతో కలిసి ఆనందిస్తారు. కుటుంబ పరంగా శుభం జరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శివస్మరణ మేలు చేస్తుంది. మిథున రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ప్రయత్న బలాన్ని బట్టి విజయం ఉంటుంది. ఉత్సాహంతో పనులు పూర్తి చేయండి. నిరుత్సాహం నష్టాన్ని సూచిస్తోంది. దైవశక్తి కాపాడుతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించండి. తోటివారి సహకారంతో నష్టాన్ని నివారించవచ్చు. ఓర్పుతో లక్ష్యాన్ని సాధించండి. వారాంతంలో శుభం జరుగుతుంది. విష్ణు శర్మణ మనసు శాంతినిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. పట్టుదలతో విజయం చేకూరుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారం అనుకూలంగానే ఉంది. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. న్యాయపరంగా అనుకూల కాలం. అపనిందలు మోపేవారున్నారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతోంది. లక్ష్యం చేరువలోనే ఉంది. నృసింహస్వామిని దర్శించండి. అంతా శుభమే జరుగుతుంది. సింహ వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. కీర్తి పెరుగుతుంది. సౌభాగ్యం సిద్ధిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడవుతాయి. ఆపదలు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఎదుగుదలకు అనుకూలమైన సమయం ఇది. ఇప్పుడు తలపెట్టే పనులు విజయాన్నిస్తాయి. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. కన్యా రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బాగుపడుతుంది. సంకల్ప సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. అదృష్టయోగం ఉంది. గొప్ప భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాల్సిన సమయం. దుర్గాస్మరణ మేలు చేస్తుంది. తులారాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. అవసరాలకు ధన సహాయం అందుతుంది. ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకుంటారు. ముఖ్య కార్యాల్లో మిత్రుల సూచనలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. చక్కని ఫలితం ఒకటి వారం మధ్యలో లభిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. మనసులోని కోరికకు కార్యరూపాన్నిస్తారు. సౌభాగ్యవంతులు అవుతారు. బంగారు జీవితాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితం ఉంటుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. వారాంతంలో మంచి వార్త వింటారు. శివారాధన శ్రేయస్సునిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైన కాలం నడుస్తోంది. తలచిన పనులు పూర్తి అవుతాయి. సంకల్ప బలం గెలిపిస్తుంది. అపార్థాలకు తావు లేకుండా సంభాషించండి. గృహ వాహనాది లాభాలు ఉంటాయి. మధ్యలో ఆగిన పనుల్ని తిరిగి ప్రారంభిస్తారు. భూ లాభం సూచితం. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. ఇష్టదేవతను ధ్యానిస్తే మంచిది. మకర రాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. కష్టాలున్నాయి. లక్ష్యాన్ని చేరే క్రమంలో అలసట చెందుతారు. చెడు ఏమాత్రం ఊహించకూడదు. తెలివిగా ప్రవర్తించి అవరోధాలను అధిగమిస్తారు. దగ్గరి వారితో విభేదించవద్దు. అభివృద్ధిపైనే దృష్టి నిలపండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. గణపతి ధ్యానం శుభప్రదం.
కుంభరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ఇష్ట కార్యాలు త్వరగా పూర్తి అవుతాయి. ధనయోగం ఉంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇంటా బయటా కలిసి వచ్చే కాలం నడుస్తోంది. గృహలాభం, వాహనయోగం ఉంటాయి. దగ్గరి వారికి మీ వల్ల కొంత మేలు జరుగుతుంది. ఎదురు చూస్తున్న పనిలో అభివృద్ధి ఉంటుంది. శ్రీరామనామాన్ని స్మరిస్తే మంచిది. మీనరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉంటుంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలుంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంది. పలు విధాలుగా లాభపడతారు. బంధుమిత్రుల వల్ల ఆనందం కలుగుతుంది. సమాజంలో గౌరవము, గుర్తింపు లభిస్తాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. లక్ష్మీ దర్శనం వల్ల కలిసి వస్తుంది.